శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు. వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాదించాలి అధ్యక్ష, పార్టీలకు కాదు. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధుల నీతిలో ఒకటి చెప్తారు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కోసం ఒక గ్రామం కోసం, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, అంటే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను, నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా అవకతవకలు జరిగినా నా మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ సార్, అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ యాజ్ ఐ అప్హోల్డ్ దిస్ రెస్పాన్స్, యాజ్ లాంగ్ యాజ్ ఐ హోల్డ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అందరం కూడా మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి మీ అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. మేము మీకోసం అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే వరకు మేము ఎప్పుడు కూడా మీ కనసాగల్లో పనిచేస్తాం అని తెలియజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు అవకాశాన్ని ఇచ్చిన సహచర మా మంత్రివర్గానికి, సభ్యులకి, గౌరవ సభ్యులకి, గౌరవ సభాపతి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ చేతులు నమస్కారం. ఇప్పుడు ధన్యవాద తీర్మానంపై జరిగిన